హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే చాలా 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 బాగున్నాను. ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, సో మా బాబు స్కూల్లో వచ్చేసి ట్రై కలర్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి పంపించమన్నారు. సో ఈరోజు నేను మార్నింగ్ వచ్చేసి ఈ ఇడ్లీ ఇలా ప్రిపేర్ చేశాను, ట్రై కలర్. సో ఎలా ఉంది, బాగుంది కదా. ఇది ఎలా తయారు చేసుకోవాలి నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను పప్పు అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి నేను ఒక కప్పు మినప్పప్పుకి 2½ ఇడ్లీ నూక వేస్తానండి. సో నేను మొత్తం పిండి గ్రైండ్ చేసేసుకొని, పప్పు అంతా గ్రైండ్ చేసేసుకొని, నూక కూడా కలిపేసి ఒక బాక్స్ లోని తీసుకున్నాను. ఈ లోపు నేను స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ అనేది వేసుకుని నేను ఈ లోపు వేడి చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ నేను వైట్ కలర్ ఇడ్లీ పెడుతున్నాను. అంటే జనరల్ గా నార్మల్ గా ఎలా అయితే ఇడ్లీ పెట్టుకుంటామో ఆ కలర్ ఫస్ట్ ఇడ్లీ పెట్టుకుంటున్నాను. ఒక ప్లేటు ఈ ఇడ్లీ పెడుతున్నానండి. అదైతే నేను షిఫ్ట్ చేసేసాను ఇడ్లీ పాత్రలోకి. ఇప్పుడు వచ్చేసి సెకండ్, నేను ఇక్కడ రెడ్ కలర్ సాఫ్రన్ కలర్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఫ్లాగ్ లోని ఏవైతే కలర్స్ ఉన్నాయో, సో అది క్రియేట్ చేయడానికి నేను కొంచెం ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, చాలా పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ అండి. చాలా తక్కువ యాడ్ చేసి అది కూడా ఇడ్లీ పెట్టి నేను పాత్రలో పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మరికొంచెం పిండి తీసుకొని అందులోని లైట్ గా చాలా తక్కువ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అది కూడా బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీలుగా పెట్టేసుకొని లిడ్ కూడా పెట్టేసి క్లోజ్ చేసేసి, లిడ్ కూడా క్లోజ్ చేసేసి ఒక్క 5 మినిట్స్ ఉంచుతానండి. 5 మినిట్స్ ఉంచితే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. ఇడ్లీ రెడీ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాము. ఫైనల్ గా ఇడ్లీ రెడీ అయిపోయిందండి. సో మనకి ఇడ్లీ రెడీ అయిందని ఎలా తెలుస్తుంది, మీ అందరికి తెలుసు కదా. జస్ట్ మనం హ్యాండ్ మీద కొంచెం ఇలాగ వాటర్ కొంచెం తడి చేసుకొని జస్ట్ దాని మీద ఇలా ప్రెస్ చేసినట్లయితే మన చేతికి అంటకుండా ఉంటుంది. సో మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో ఈ విధంగా నేను ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ వచ్చినట్టు కొంచెం ట్రై చేశాను. ఎలా ఉందో మీరు అందరూ కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. అడ్వాన్స్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అడ్వాన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.